10 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్య విలువలను మంటగలిపి బీజేపీ మొత్తం తన ఎజెండాను అమలు చేస్తుందని, అందుకోసం ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి అన్నారు. ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు పివిఆర్ చౌదరి, వీరారెడ్డి, సిపిఎం జిల్లా నాయకులు చీకటి శ్రీనివాసరావు, జీవి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మే 13న జరుగుతున్నటువంటి ఎన్నికలకు ఇండియా కూటమి తరఫున ప్రచార కార్యక్రమాన్ని అందరం కలిసి ఏ విధంగా ముందుకు సాగాలి, మరి బూత్ స్థాయి వరకు కూడా ఇండియా కూటమి నాయకులందరూ కూడా మరి గ్రామాల్లో ఉన్నటువంటి వారి వారి నాయకుల్ని, వారి వారి శక్తిని వినియోగించి మరి రాబోయే 10 రోజుల టైం ఉంది ఇంకా ఎన్నికలకి, ఆ 10 రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా ఇండియా అభ్యర్థుల కూటమి అభ్యర్థుల పాంప్లెట్ని ప్రతి ఇంటికి చేరవేయాలనేటువంటి లక్ష్యంతో మరి దాన్ని ఏ విధంగా ప్రణాళిక రచించుకొని ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ చేరటం జరిగింది. మరి ఈరోజు భారతదేశవ్యాప్తంగా జరిగినటువంటి 1st ఫేజ్ 2వ ఫేజ్లో దాదాపు మెజారిటీగా ఇండియా కూటమి అభ్యర్థులే మెజారిటీ ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితులు. మరి ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు హిందువులని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు దాదాపు గడిచినటువంటి వారం రోజుల నుంచి విపరీతంగా చేస్తూ వస్తున్నారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిముల్ని ఎలిమినేట్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల మెడల్లో, ఆడవాళ్ళ మెడల్లో పుస్తెలు ముస్లిం యువకులు లాక్కొని వెళ్తారు. అలాగే మరి నిన్న ఇంకొక మాట మాట్లాడాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరి రిజర్వేషన్ల వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు, మరి ఆ రిజర్వేషన్ల వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వల్ల ఆ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోతూ ఉన్నాయి, కనుక ఆ రిజర్వేషన్లు అన్నింటినీ కూడా మేము తీసేస్తామని చెప్పేసేటువంటి దూరంలో వాళ్ళు పోతూ ఉన్నారు. మరి ఈరోజు భారతదేశాన్ని, భారతదేశ రాజ్యాంగాన్ని, లౌకికవాద సిద్ధాంతాన్ని, ప్రజాస్వామ్య రక్షణకి మరి ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా కలిసి ముందుకు వెళ్తూ ఉన్నాయి. మరి ఇండియా కూటమి లక్ష్యం ఒకటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానమైనటువంటి హక్కులు కలిగి ఉండాలి, ఆ స్వేచ్ఛ సమానత్వం అనేది అందరికీ ఒకే రకంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో మరి నరేంద్ర మోడీ గడిచినటువంటి 10 సంవత్సరాల్లో చేస్తున్నటువంటి అప్రజాస్వామిక ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటమే లక్ష్యంగా పెట్టుకొని మరి ఈ కూటమి మొత్తం కూడా ఏర్పడటం జరిగింది. అంతేకాకుండా ఈ కూటమికి సంయుక్త కిసాన్ మోర్చా కానీ, రైతు కూలీల వేదిక కానీ, మిగిలినటువంటి అనేక కార్మిక సంఘాలన్నీ కూడా మరి ఇండియా కూటమికి మద్దతిస్తూ ఉన్నాయి. మరి గిట్టుబాటు ధర చట్టం చేస్తానని చెప్పేసి సంవత్సరం ముందు రైతులు ఉద్యమం చేస్తే మరి ఒక సంవత్సరం లోపల నేను చట్టం చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఈ రోజు వరకు కూడా చేయలేదు. మరి రైతులు కూడా ఇప్పటికీ ఉద్యమం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. అంతేకాకుండా మరి మణిపూర్లో జరిగినటువంటి ఘటనలు, వాటి మీద ఇప్పటి వరకు కూడా ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితి లేదు మన ప్రధానమంత్రి గారు. అంటే ఆయన ఒక వర్గానికి, ఆయన ఒక మతానికి ప్రధానమంత్రి అనుకుంటున్నాడా, లేక భారతదేశం మొత్తానికి ప్రధానమంత్రి అనుకుంటున్నాడో మరి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా మరి రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే భారతదేశ రాజ్యాంగాన్ని రద్దు చేస్తాను నేను, అంతేకాకుండా రిజర్వేషన్లు రద్దు చేస్తాము, ఎన్ఆర్సీ కూడా తీసుకొని వస్తాం అనేటువంటి ధోరణిలో ఆయన పోతూ ఉన్నాడు. కనుక ప్రజలందరూ కూడా గమనించి
మరి రాష్ట్రంలో సిపిఐ సిపిఎం పార్టీలు ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ మూడు కలిసి 12 నియోజకవర్గాల్లో సిపిఐ సిపిఎం పోటీ చేస్తూ ఉంది. 16 నియోజకవర్గాల్లో రెండు పార్లమెంటులో కూడా సిపిఐ సిపిఎం పోటీ చేస్తూ ఉంది. మిగిలినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. మరి ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పేసి దానికి అనుగుణంగా ప్రణాళికని అందరం కలిసి రచిద్దాం అనేటువంటి కార్యచరణతో ఇక్కడికి వచ్చాము. అందరం కలిసి ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజలకు కూడా నేను విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 10 సంవత్సరాల పాటు దేశంలో ఒక విచ్ఛిన్నకర రాజకీయాలని విచ్ఛిన్నకర విధానాలను నడుపుతున్న బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓడించడం ద్వారా భారతదేశాన్ని, దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక విలువల్ని కాపాడుకోవాలనే ఒక లక్ష్యంతో దేశంలో 28 రాజకీయ పార్టీల ఇండియా కూటమి ఏర్పడి ఈ ఎన్నికల్లో ముందుకు నడుస్తున్న నేపథ్యంలో నిన్న జరిగిన 2 విడతల పోలింగ్, ఈ పోలింగ్లో ఇండియా కూటమికి అనుకూలంగా జరిగింది అని అనేక మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న నేపథ్యంలో ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ మళ్ళీ తన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేగంగా ఈరోజు ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నారు. మతోన్మాద విధానాల్ని మళ్ళీ ఈరోజు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపున బీజేపీ మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తాం, రిజర్వేషన్లు తీసేస్తామని చెప్తున్న బీజేపీ, మరొక వైపున ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవతే మొన్న హైదరాబాద్ వచ్చి రిజర్వేషన్లకు మేము అనుకూలంగా ఉన్నాం, రిజర్వేషన్లు తీసేయం, రిజర్వేషన్లు ఉండాల్సిందే అని చెప్పి ఒకవైపున ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు రోజుకో పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఈరోజు దేశంలో బీజేపీ ఓడించడం ద్వారా మాత్రమే ఈ దేశంలో ప్రమాదంలో ఉన్న రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఒక లక్ష్యంతో ఇండియా కూటమి ముందుకొచ్చింది. రేపు ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నది. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఈదా సుధాకర్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారికి సిపిఐగా మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ప్రజలందరూ జరుగుతున్న పరిస్థితుల్ని ఆలోచించి విఘ్నతోటి ఓటేయాలని, ఇండియా కూటమిని అధికారంలోకి రావడం ద్వారానే దేశం రక్షించబడుతుంది, దేశం కాపాడబడుతుంది, రాజ్యాంగం రక్షించబడుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఇండియా కూటమిని ప్రజలు ఆదరించాల్సిందిగా మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు దేశంలో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. ప్రధానంగా దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి సందర్భంలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాయో మనం చూసాం. అందుకని దేశంలో ఈ 10 సంవత్సరాల కాలంలో మొత్తం భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలని ధ్వంసం చేసి పారేశారు. 370 అధికరణ రద్దు చేయడమైతేనేమి, ఇది జమ్మూ కాశ్మీర్ని 3 ముక్కలు చేసేసి ఈరోజు అక్కడ పోటీ చేసే పరిస్థితి కూడా లేకుండా ఆ విధమైనటువంటి పరిస్థితిని, ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీని బీజేపీ నడిపింది. ఇంటర్నెట్ కట్, అసలు ఎక్కడ ఎవరు మాట్లాడేటువంటి వాక్ స్వాతంత్రం కూడా లేకుండా ఉన్నటువంటి నాయకత్వం మొత్తాన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టేసింది. ఆ విధమైనటువంటి జమ్మూ కాశ్మీర్ని కానీ మనం తలుచుకుంటే, మూడోసారి మళ్ళా బీజేపీ అధికారానికి వస్తే ఈ దేశంలో ఏం జరగబోతుందో మనం ఇట్టే చెప్పచ్చు. మణిపూర్ ఘటనను కానీ మనం చూస్తే, ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి, అక్కడ జరిగినటువంటి హింస మీద ఒక్క మాట కూడా ఈరోజు వరకు ప్రధాని మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మరి అక్కడ ఇప్పటికి కూడా మారణకాండ కొనసాగుతూనే ఉంది. ఇటువంటి స్థితిలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మనం చూసినప్పుడు భారతదేశంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరిగింది. అట్లాగే నిత్యావసర వస్తువులు కానీ ఇతర
గ్యాసు, డీజిల్, పెట్రోలు ఈ మొత్తం కూడా పెద్ద ఎత్తున ప్రజల మీద భారం పడింది. గతంలో లేనిటువంటి వస్తువుల మీద కూడా జిఎస్టీని ప్రవేశపెట్టి బీజేపీ ఆ విధంగా పెద్ద ఎత్తున పన్నుల రూపంలో లాగేస్తూ ఉంది, జిఎస్టీ రూపంలో. ఇటువంటి అన్నీ కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అమలు జరుపుతూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని దివాలా తీయించి ఆ సంస్థలన్నింటిని కూడా ప్రైవేట్ వాళ్లకు ధారాదత్తం చేసేసింది. అదే క్రమంలో నిరుద్యోగం పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడూ లేనంత నిరుద్యోగం ఈ 10 సంవత్సరాల కాలంలో పెరిగిందంటే ఆలోచించండి. కాబట్టి ఈ అన్ని అంశాలని ఇండియా వేదిక ద్వారా ఉన్నటువంటి 28 పార్టీలు కలిసి దేశంలో మత సామరస్యాన్ని కాపాడడం కోసం, మతోన్మాద శక్తుల యొక్క ఆగడాల్ని అడ్డుకోవడం కోసం ఈ ఇండియా వేదిక ప్రయత్నం చేస్తూ ఉంది. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, లౌకిక విలువల్ని మనం పరిరక్షించడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశంగా ఇండియా వేదిక తీసుకున్నటువంటి వైఖరి. అందులో భాగంగానే ప్రకాశం జిల్లాలో ఈరోజు మన జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థుల్ని సిపిఎం పార్టీ మనస్ఫూర్తిగా బలపరచాలని చెప్పి నిర్ణయించుకుంది. పార్లమెంటు అభ్యర్థిగా ఈద సుధాకర్ రెడ్డి గారిని మనం బలపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఆయా నియోజకవర్గాల్లో గెలిపించమని చెప్పి అందరినీ కూడా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములు కాదు, మనకున్నటువంటి ఆలోచన విధానాన్ని వ్యక్తం చేయడం ద్వారా ఈ ఇండియా వేదికకు పోరాడేదానికి కావాల్సినటువంటి శక్తిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, ఆలోచించమని చెప్పి కోరుతూ ఈ యొక్క కాంగ్రెస్ అభ్యర్థులని తప్పనిసరిగా గెలిపించడం కోసం కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లాలో ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ సంయుక్తంగా జిల్లాలో ప్రచార క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఉన్నాం. మా మెయిన్ స్లోగన్ కేంద్రంలో బీజేపీని ఓడించాలి, ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏర్పడాలి. కొంతమందికి ఆశ్చర్యం అనిపించవచ్చు, ఇప్పటికి ఇండియా బ్లాక్ 8 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా నిరసనలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక 8 రాష్ట్రాల్లో రైతు ఉద్యమం బలంగా సాగిన ప్రాంతాల్లో బీజేపీ నాయకత్వాన్ని, ప్రచారానికి కూడా రానిట గ్రామాలకి. అందుకని మనం అటు కార్మికవర్గం, ఇటు రైతాంగం, పార్టీలు అందరూ కలిసి ఒక రకంగా ఈ బీజేపీకి వ్యతిరేకంగా అందరినీ కూడగట్టంలో జయప్రదం అవుతూ ఉన్నాం. తప్పకుండా దేశవ్యాప్తంగా బీజేపీ ఓడిపోతుంది, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని మేము భావిస్తున్నాం. ఇక్కడికి సంబంధించి ఎంత దుర్మార్గమైతే విధానాలను బీజేపీ దేశవ్యాప్తంగా అమలు చేస్తుందో వాళ్ళని రాష్ట్రంలో ఉన్న కూటమి పార్టీగా చేరారు పవన్ కళ్యాణ్, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అట్లాగే రెండో వైపున బీజేపీకి పరోక్ష మద్దతు వైఎస్ఆర్ పార్టీ ఇస్తుంది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తూ విభజన చట్టం అమలు చేయకుండా, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయకుండా, కడప స్టీల్ ప్లాంట్స్ ఏర్పాటు చేయకుండా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ఈ పార్టీలని తిరస్కరించాలని మేము కూటమి తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి పిలిపిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళకి ఎవరికి ఓటేసినది నేరుగా డైరెక్ట్గా బీజేపీ బ్యాలెట్లోనే పడుతుంది, బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి, రైతాంగానికి వ్యతిరేకంగా అనేక బిల్లుల్ని పార్లమెంట్లో ప్రవేశపెడితే వీళ్ళంతా సపోర్ట్ చేశారు. అందుకని ఇక్కడ వీళ్ళిద్దరికీ ఓటేయటం అంటే ప్రత్యక్షంగా బీజేపీకి ఓటేయమంటమే. అందుకని రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అటు నియంతృత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలి, అట్లాగే వైకాపా అనుసరిస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలి. ప్రత్యామ్నాయంగా ముందుకొస్తున్న ఇండియా కూటమిని బలంగా ప్రజానీకం సొంతం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానకు నిరసనగా, 5 ఏళ్ల కాలంలో వైకాపా అనుసరిస్తున్న విధానకు వ్యతిరేకంగా మేమంతా ఐక్యంగా కలిసి పోరాడాం. ఆ స్ఫూర్తితోనే ఎన్నికల్లోకి వస్తున్నాం. తప్పకుండా ప్రజానీకం అందరూ ఆశీర్వదించి ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న 8 మంది శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించడం కోసం చేయూతనివ్వాలని జిల్లా ప్రజానీకానికి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాం.